ఛానల్ ఈ రోజు వీడియోలు వచ్చేసి చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఇచ్చే ఒక మంచి ఫేస్ ప్యాక్ అని చూపిస్తున్నాను. సో మన క్లెన్జింగ్ అని ఉంటుంది, ఫేస్ ప్యాక్ అని ఉంటుంది. ఇది కనుక మీరు యూజ్ చేస్తే చాలా మందికి ఏంటంటే మౌత్ చుట్టూ కావచ్చు, ట్యాన్ ఉంటుంది, అలాగే స్కిన్ అనేది స్మూత్గా ఉండదు కదా. సో స్కిన్ పాలిష్ ఉండడానికి, అలాగే స్కిన్ వైట్గా అవ్వడానికి, మనకు ట్యాన్ అది రిమూవ్ అవ్వడానికి అయితే చాలా చాలా మంచి ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను. ఏంటంటే చింతపండు, అంటే చింతపండుతో అయితే ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను. చింతపండు ఏంటి, మనకు అందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేస్తుంటే స్కిన్కి ఆటోమేటిక్గా మీకు స్కిన్ వైట్నింగ్ అవుతుంది, ట్యాన్ కూడా రిమూవ్ అవుతుందండి. చాలా విటమిన్స్ ఉంటాయి కదా చింతపండులో. సో మనం లెమన్ కూడా యూజ్ చేయొచ్చు. లెమన్ యూజ్ చేస్తే ఏంటంటే మనకు స్కిన్ పైన ఇచ్చింగ్ లాగా వస్తుంది చాలామందికి. సో ఈ చింతపండుతో అయితే ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి చెప్తాను ఎలా చేయాలనేది. సో వీక్లీ మీరు 2 టైమ్స్ ఈ క్లెన్జింగ్ ఫేస్ ప్యాక్ కనుక ఈజీ నేను చూపించింది కనుక మీరు చేసినట్లయితే ఒక 3-4 వీక్స్ కనుక కంటిన్యూ చేయండి. ఒకే వీక్ చేసిన తర్వాత మీకు ట్యాన్ అంతా రిమూవ్ అయిపోదు కదా. సో మీరు 3-4 వీక్స్ అయితే చేయండి. సో మంచి రిజల్ట్ అయితే వస్తుంది, స్కిన్ పాలిషింగ్ ఉంటుంది, అంటే స్మూత్గా అవుతుంది, అలాగే ట్యాన్ రిమూవ్ అయిపోతుంది, అలాగే బ్రైట్గా కనిపిస్తుంది. సో మంచి రిజల్ట్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఇచ్చింగ్ లాంటిది కూడా ఉండదు. ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి చెప్తాను. సో మెయిన్గా క్లెన్జింగ్ ఫేస్ ప్యాక్ 2 ఉంటాయండి. సో చాలా ఎఫెక్టివ్గా పనిచేసే ఈ రెమెడీ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు ఈ రెమెడీ ఏంటో చూద్దాం. కొంచెం చింతపండు అయితే తీసుకున్నానండి. ఇందులో మనకి ఏదైనా పొట్టు లాంటివి ఉంటే మాత్రం మొత్తం రిమూవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫేస్ పైన స్క్రబ్ చేస్తాము, మసాజ్ చేస్తాం కాబట్టి అవి మన స్కిన్కి తగిలి ర్యాషెస్ లాగా వస్తాయి. సో మొత్తం నీట్గా రిమూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని నానపెట్టుకోవాలండి. నానపెట్టుకోవడం కోసం మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే మనకు నానాలి కాబట్టి. సో ఇలా మనం నానపెట్టుకున్న తర్వాత మనం పేస్ట్ అయితే చేసుకోవాలి మెత్తగా, ఇలా థిక్గానే పేస్ట్ అయితే తీసుకోండి చింతపండు గుజ్జుని. సో ఇప్పుడు క్లెన్జింగ్కి ఎలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. క్లెన్జింగ్ కోసం అయితే 1 స్పూన్ చింతపండు గుజ్జును తీసుకుంటున్నానండి. సో ఇందులో నేను హనీ అయితే మిక్స్ చేస్తాను, నాది నార్మల్ స్కిన్ కాబట్టి నేను హనీ మిక్స్ చేస్తాను. సో ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా హనీ యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు డ్రై స్కిన్ అయితే మీరు ఆయిల్ యూజ్ చేయండి 1/2 స్పూన్ వరకు. ఆల్మండ్ ఆయిల్ కావచ్చు, కోకోనట్ ఆయిల్ కావచ్చు, మీరు ఆయిల్ అనేది 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి డ్రై స్కిన్ వాళ్ళు. ఇది క్లెన్జింగ్ యూజ్ చేయాలండి. సో ఇంకా మీకు క్లెన్జింగ్ కాదు స్క్రబ్బింగ్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోండి. లేదు స్క్రబ్బింగ్ వద్దు, ఓన్లీ క్లెన్జింగ్ అనుకుంటే మాత్రం షుగర్ అనేది యాడ్ చేయొద్దు. బట్ ఇక్కడ నేను స్క్రబ్బింగ్ కోసం యూజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇలా మీరు షుగర్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి స్క్రబ్గా యూజ్ చేయాలనుకుంటే. సో ఇప్పుడు నేను ఇలా మిక్స్ చేసుకొని స్క్రబ్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తానండి. సో స్క్రబ్ చేసే ముందుగా మనం ఫేస్ని వాష్ చేసుకోండి నీట్గా. వాష్ చేసుకున్న తర్వాత స్క్రబ్ అనేది చేసుకోండి. సో స్క్రబ్ అనేది చాలా నిదానంగా చేసుకోండి. మీరు మసాజ్ 5 మినిట్స్ వరకు చేసుకోండి. ఇలా మీరు మసాజ్ అనేది ఎక్కువసేపు చేయాలి. సో మనకు చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. చింతపండు వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మనకి ఇచ్చింగ్ లాగా రాదు. ఎందుకంటే కొందరికి లెమన్ యూజ్ చేస్తే ఇచ్చింగ్ లాగా వస్తుంది, బట్ చింతపండు అయితే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. మన ఫేస్ పైన నలుపు అనేది తగ్గిస్తుంది. ఇలా మనం మసాజ్ చేయడం వల్ల 5 మినిట్స్ మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ జరిగి మనకు గ్లోయింగ్ అనేది చాలా బాగా ఇస్తుందండి. సో ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది, చాలా స్మూత్గా కనిపిస్తుంది, మీకు ఇన్స్టెంట్గా స్మూత్గా కనిపిస్తుంది. ఇలా మీకు ఆరిపోతుంటే ఇలా వాటర్తో తడి చేస్తూ మీరు మసాజ్ చేసుకోండి 5 మినిట్స్. సో అలాగే మన ఫేస్ పైన డెడ్ సెల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోతాయి. చాలా స్మూత్గా ఇస్తుందండి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల అయితే. సో మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు 5 మినిట్స్ కంపల్సరీ మసాజ్ చేసుకోండి. సో మనకు చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ ఇస్తుందండి ఇదైతే. సో ఇలా నేను 5 మినిట్స్ మసాజ్ చేసుకున్నాను, ఆ తర్వాత మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత స్మూత్గా కనిపిస్తుందో, ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ కనిపిస్తుంది, ఇన్స్టెంట్గా మీకు రిజల్ట్ కనిపిస్తుంది, స్మూత్నెస్ కనిపిస్తుంది. సో ఇప్పుడు వాష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫేస్ ప్యాక్ కోసం మిక్స్ చేస్తున్నానండి. సో 1 స్పూన్ చింతపండు గుజ్జును తీసుకున్నాను. ఇందులో నేను హనీ అయితే మిక్స్ చేస్తున్నానండి. నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు హనీ యూజ్ చేయండి. మీరు డ్రై స్కిన్ అయితే 1 స్పూను
మిల్క్ యూజ్ చేయండి, మిల్క్ పాలు యూజ్ చేయండి ఒక స్పూను. సో మీరు ఆయిలీ స్కిన్ నార్మల్ కాంబినేషన్ స్కిన్ అయితే హనీ యూజ్ చేయండి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ శనగపిండి యాడ్ చేస్తున్నాను. శనగపిండి కూడా చాలా మంచి గ్లోయింగ్ ఇస్తుందండి, మన ఫేస్ ప్యాక్లు యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఆ తర్వాత ఇందులో కొంచెం రోజ్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను. రోజ్ వాటర్ అనేది సరిపడ పోసుకొని కలుపుకోండి. సో కావాలంటే కొంచెం వాటర్ కూడా మీరు పోసి కలపొచ్చు. సో ఇలా మీరు ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోండి. మనకు చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ ఇస్తుందండి, మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. సో మీకు ఆయిలీ స్కిన్ వాళ్ళైతే హనీ యూజ్ చేయండి, డ్రై స్కిన్ వాళ్ళైతే మిల్క్ యూజ్ చేయండి. సో ఇలా ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకొని ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ వేసి చూపిస్తాను. సో చూడండి, స్క్రబ్బింగ్ చేసాక ఫేస్ వాష్ చేసి కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది, ఇన్స్టెంట్గా చాలా స్మూత్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ప్యాక్ అయితే అప్లై చేస్తున్నానండి. సో ఇలా వీక్లీ 3-4 times యూజ్ చేయండి. అలాగే మీకు డే బై డే కూడా యూజ్ చేయొచ్చు. ఇలా మీరు డైలీ చేస్తుంటే మీ స్కిన్ పైన నలుపు అనేది తగ్గుతుంది, చింతపండు అనేది నలుపుని తగ్గిస్తుంది, మనకు స్మూత్నెస్ ఇస్తుంది, అలాగే స్కిన్ బ్రైట్గా వస్తుంది, మీకు ఇన్స్టెంట్గా అయితే వైట్గా కనిపిస్తుంది. మీరు ఇలా డే బై డే చేయండి, లేదా వీక్లీ మీకు కుదిరినప్పుడల్లా ఒక 2 times అయినా చేయండి. సో చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ ఇస్తుందండి, మీకు ట్రై చేస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇలా ప్యాక్ అంతా అప్లై చేసుకున్న తర్వాత గట్టిగా మీకు ప్యాక్ మొత్తం నీట్గా ఆరిపోవాలి, టైట్ అయిపోవాలి. ఆ తర్వాత మీరు వాష్ చేసేటప్పుడు కొంచెం వాటర్తో తడి చేస్తూ మీరు మసాజ్ చేసుకుంటూ వాష్ చేసుకోండి. సో అలా చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా స్మూత్గా ఉంది, చాలా నీట్గా కనిపిస్తుంది, ఆటోమేటిక్గా మీకు ఇన్స్టెంట్ గ్లోయింగ్ అనేది మీకు కనిపిస్తుందండి. ఇలా మీరు వీక్లీ 3-4 times చేయండి, చాలా నీట్గా ఉంటుంది, మన స్కిన్ పైన ట్యాన్ తగ్గుతుంది, నలుపుని తగ్గి చాలా గ్లోయింగ్ ఇస్తుంది, చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ట్రై చేయండి. ఇలా మీరు ట్రై చేస్తుంటే మీకు రిజల్ట్ అది కనిపిస్తుంది. సో మంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఇది ఫేస్ ప్యాక్ను ట్రై చేయండి. 6 years దాటిన పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు అండి, ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు. సో మీ స్కిన్ టైప్ బట్టి మీరు ఈ ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.